ముఖ్యంగా మనం చూసినట్లయితే పర్సెంటేజ్ కి సంబంధించి ప్రాబ్లం అదే విధంగా దాని యొక్క సొల్యూషన్ కూడా చూద్దాం. అయితే దానికి సంబంధించి మనం చూసినట్లయితే చక్కెర ధర 25% పెరిగింది. ఒక కుటుంబం చక్కెర ఖర్చును మార్చకుండా ఉంచాలి అనుకుంటే కుటుంబం చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, చక్కెర ధర అనేది 25% పెరిగింది అని చెప్పడం జరిగింది. అంటే గతంలో ఎంత ఉంది అన్నది మనకు తెలియదు. ఫర్ సపోజ్ దాన్ని మనం 100 ఉంది అనుకుందాం. ఒకవేళ గతంలో 100 రూపాయలు ఉంటే దానిపైన 25 రూపాయలు అంటే 25% పెరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వారి యొక్క ఇక్కడ ఖర్చు పెరిగింది కాబట్టి వాడకం తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఎంత శాతం తగ్గించారు, అయితే తగ్గించిన యొక్క శాతాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చక్కెర ధర మొదటిగా ఏం చెప్పాడు, మొదటిగా మనం చూసుకుంటే చక్కెర ధర 100 రూపాయలు అనుకుందాం. ఎంత 100 రూపాయలు, ఎంత పెరిగింది అన్నాడు 25%. మీకు తెలిసి ఎలా కట్టాలో, 100 × 25% 100 × 25/100 ఎంత పెరిగింది 25 రూపాయలు. ఎంత పెరిగింది 25 రూపాయలు ప్లస్ 25 ఎంత 125. ఎంత పెరిగింది 125 అనేది పెరగడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మొదటిగా 100 రూపాయలకి కేజీ చక్కెర వచ్చేది. అయితే ఇప్పుడు ఈ కేజీ చక్కెర ఏదైతే ఉందో ఇది 125 రూపీస్ అనేది అయ్యిందని చెప్పడం జరిగింది. ఎంత 125 రూపీస్ ఇప్పుడు ఎంత వస్తుంది, ఒక కేజీ చక్కెర అనేది రావడం జరుగుతుంది. అయితే తన వద్ద కేవలం 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇక్కడ ధర చూస్తే పెరిగిపోయింది కానీ తన వద్ద ఎంత ఉన్నది, 100 రూపాయలు మాత్రమే ఉంది. అయితే 100 రూపాయలకి ఎంత చక్కెర వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నట్టయితే మనం చాలా సులువుగా వీళ్ళు చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించారు అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడండి, 125 రూపాయలకి ఒక కేజీ చక్కెర అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 100 రూపాయలకి ఎంత వస్తుంది, ఇప్పుడు ఒక కేజీ కంటే తక్కువ వస్తుందిగా, కనుక దాన్ని ఏం చేసాం మైనస్ ఎక్స్ అని చెప్పి మనం రాసుకోవడం జరిగింది. ఒక కేజీ కంటే తక్కువ వస్తుంది కాబట్టి మైనస్ ఎక్స్. ఆ యొక్క ఎక్స్ వెళ్ళి కనుక్కుంటే మనకి 100 రూపాయలకి ఎంత చక్కెర వస్తుందో తెలుస్తుంది. అదే విధంగా వారు ఎంత శాతం తగ్గించారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇది తెలియాలంటే మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. చూడండి, 1 − x = ఎంత 100/125. ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. 1 − x = 100 and 125. 5 times అయిపోద్ది 20 times and 25 times 24 times and 5 times ఎంత 4/5. ఎంత వచ్చింది 4/5 అనేది రావాలి. x = 1 − 4/5. ఇక్కడ ఎక్స్ అదే పంపించాం, 4/5 ఎదురు తీసుకున్నాం. x = ఎంత వచ్చింది 1/5. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 100 రూపీస్ ఎంత వచ్చింది, ఒక కేజీ మైనస్ ఎక్స్ అనేది రావడం జరిగింది. ఎక్స్ వేలు ఎంత వచ్చింది ఇక్కడ 1/5. అంటే మనకి కేజీలోని 1/5 వంతు మనకి షుగర్ అనేది తగ్గడం జరిగింది. అయితే తను ఏం చెప్పాడు ఇక్కడ, కుటుంబ చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకుంది, ఎంత శాతం తగ్గించుకుంది. అయితే వారి యొక్క వాడకంలోని గతంలో ఓడేదానికంటే ఇప్పుడు ఎంత తగ్గించుకుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎంత తగ్గింది ఇక్కడ 1/5. ఈ 1/5 అనేది మన పర్సెంటేజ్ కట్టినట్టయితే మన ఇక్కడ ఎంత శాతం తగ్గింది అనేది రావడం జరుగుతుంది. x = 1/5 × 100. 5 × 100 తెలిసిపోద్ది 25 times. ఎంత వచ్చింది 20. ఎంత 20% ఎంత తగ్గింది, 20% తగ్గించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే కేవలం తన దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయితే షుగర్ యొక్క ధర 125 రూపాయలు పెరిగింది కానీ తన వద్ద మళ్ళీ 100 ఉండడం వల్ల తను ఒక కేజీలో ఎంత తగ్గింది అది మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే చాలా సులువుగా ఎంతైతే తగ్గిందో దాన్ని మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి చాలా ఈజీగా మనకి సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా గతంలో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ అండ్ టైం కి వాటికి సంబంధించిన లింక్స్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీకు కావాలంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.